విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు ఏటీసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు మాట్లాడుతూ చమురు గ్యాస్ సిలిండర్ల పెంపుపై సామాన్యుడిపై భారం పడేలా ఒకే నెలలో రెండు సార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన బీజేపీ చేసిన దుర్మార్గంపై ప్రజలంతా పోరాడాలని తెలిపారు. విశాఖ హక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని తెలిపారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడి విశాఖ హక్కును ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. సాలూరులో కూడా ఈరోజు సిపిఐ సిపిఎం ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాటిదారి ప్రభుత్వంలో నిలుచుంది. ప్రజల ముందు చమురు ధరలు అదుపు చేయలేకపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. గ్యాస్ ధర మరలా ఈ నెలలో పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేతకాంతనానికి నిదర్శనం. ఇవి అదుపు చేయలేనటువంటి ప్రభుత్వం ఈరోజు బంగారు పాత్ర అంటే స్వాతంత్ర అనంతరం పెట్టినటువంటి ఇస్తుంది. స్టీల్ ప్లాంట్ మళ్ళా మరో పోరాటాలు చేసైనా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునేదానికి దేశం అంతా పోరాటం చేసి నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ నమ్మకానికి పెట్టాలనే నిర్ణయాన్ని సిఐటియు బలంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలందరినీ కూడగట్టుకుని భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం మరో పోరాటం చేపడతామని చెప్పేసి ఈ నిరసన సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వాటిని వెంటనే ఉపసరించుకోవాలి. రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలి. మద్దతు ధర కూడా న్యాయపరమైన హక్కులు సాధించాలి. ఆ హక్కులు కల్పించడానికి మరి అవసరమైన మరి చట్టంలో మార్పు చేయాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. అయినా ఏదైనా చర్చలు అవుతున్నాయి, కానీ చర్చలు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చ చూడలేదు. దానిలో మార్పు చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకే